शुक्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्न अवधनं ध्याय सर्वज्ञं उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। राम कृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। వీడియో విజయలక్ష్మి అనే పేరు గురించి మనం తెలుసుకుందాం। మరి విజయలక్ష్మి 13 అక్షరాల పేరుగా మనం చెప్పుకోవచ్చు। శాస్త్రీయ ప్రకారం 25 నంబరు, పైథాగరస్ పద్ధతి ద్వారా 46 నంబర్ వస్తుంది। ఈ 46లో 21 ఓవెల్స్ ఉండడం చాలా దురదృష్టదాయకం। మరి విజయలక్ష్మి అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది। ఒకసారి నేనే చాలా సంవత్సరాల నుండి కూడా ఈ విజయలక్ష్మి అనే పేరు కరెక్షన్ చేస్తూనే ఈరోజుకి ఇప్పటికీ నేను వస్తున్నాను। అసలు న్యూమరాలజీ రంగంలోనే కూడా విజయలక్ష్మి అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో వాళ్ళ జీవితం ఒక ముళ్ళ మీద నడకలాగా ఉంటుంది। ముళ్ళ మీద నడక అంటే మామూలు కాదండి, చాలా కష్టంతో కూడిన జీవితం। మీకు మీరు ఫార్మర్స్ అయితే నేను ఒక చెట్టు పేరు చెప్తాను, ఆ చెట్టు మీకు గుర్తుంటే గుర్తు చేసుకోండి, లేదంటే ఈ యొక్క కొన్ని కొన్ని చెట్లు కూడా మీకు తెలియజేస్తాను। మీకు ఫార్మర్స్ అయితే పరిగి పళ్ళు అని ఒక చెట్టు ఉంటుంది, మీకు ఐడియా ఉందో లేదో, పరిగి పళ్ళు, పరిగి పళ్ళు అంటే చిన్నగా మిరియాల సైజులో ఉన్నటువంటి పరికి పళ్ళు అనే ఒక చెట్టు ఉంటుంది। ఆ చెట్టు ఎలా ఉంటుందంటే మొత్తం ముళ్ళతో నిండి ఉంటుంది। ఒకసారి మనం ఆ చెట్టుని చెట్టు తాకిస్తే ఆ చెట్టు చింపుకొని రావాల్సిందే, కానీ అక్కడ నుండి మనం బయటికి రాలేము। అంటే అలాంటి జీవితము ఈ విజయలక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి ఉంటుంది। నేను చూస్తున్నానండి వాళ్ళ జీవితంలో ఎప్పుడు కష్టపడడం, చిన్నప్పటి నుండి స్టిల్ వాళ్ళు వివాహమై ఒక ఏం వచ్చే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు। ఆ కష్టము అసలు భగవంతుడు మరి నిజంగా వాళ్ళకు అది యొక్క తర్వాత అట్లా రాశాడా, మరి ఈ పేరు పెట్టుకోవడం వల్ల అలా జరిగిందా అని మనకు దానిలో పూర్తి క్లారిటీ తెలియదు। కానీ ఈ విజయలక్ష్మి అయితే పేరు ఎవరైతే పెట్టుకుంటారో చాలా నష్టపోతారు। అంటే దానిలో ఈ యొక్క 13 అక్షరాల పేరులో ఈ కాంబినేషన్ అనేది చాలా నష్టమైన కాంబినేషన్, అంటే 7/1 కాంబినేషన్లో పేరు పెట్టుకుంటే మొత్తం నెగటివ్ ఇంపాక్ట్ మొత్తం వాళ్ళ మీద పడిపోయి వాళ్ళు ఎంత మంచిగా సమాజంలో ఉండాలనుకున్నా కూడా అంతే నష్టాన్ని కలిగింపేస్తారు। మధ్యలో ఇటు తల్లిదండ్రులతో సమస్యలే, వివాహానికి భార్యాభర్తల మధ్య విభేదాలే, తర్వాత పిల్లలతోని, తర్వాత జీవితంలో నాన్న వాళ్ళే వీళ్ళకు దూరమయ్యే అవకాశాలు ఉంటాయి, డబ్బు విషయంలో కూడా ఎంతో ఖర్చు అయిపోతుంది, ఆర్థికంగా చాలా వెనుక పడిపోతారు, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి। 10 రోజులలో నెల రోజులలో 10 రోజులే బాగుంటారు, 20 రోజులు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు, ఇది వీళ్ళకు నరక ప్రాయంగా ఉంటుంది। మరి ఈ విజయలక్ష్మి అనే పేరు ఎవరు పెట్టుకుంటారు, రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారు పెట్టుకుంటారు, వృషభ రాశి వారు, ఇది భూతత్వపు రాశి, రోహిణీ నక్షత్రం 4 పాదాలు మైనసే, మేనమామ మేనత్త ఈ వీటిలా మొత్తం గండాలతో కూడినటువంటి నక్షత్రమే రోహిణి నక్షత్రం। మరి రోహిణి నక్షత్రంలో పుట్టింది సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఎదిగాడండి, పాపం అతను చిన్నప్పటి నుండి కష్టపడుతూ పెంచిన తల్లి దగ్గర పెరుగుతూ ఎన్నో కష్టాలు పడుతూ అది కన్న తల్లి ఎక్కడో చెరసాలలో ఉండడం, ఇలా కృష్ణుని జీవితం అంతా కూడా అంధకారమయంలోకి ఉంటుంది। అలాగా వీళ్ళ జీవితం కూడా చిన్నప్పటి నుండే కష్టాలతో కూడిన జీవితం అని కూడా మనం చెప్పుకోవచ్చు। కాబట్టి ఈ విజయలక్ష్మి అనే పేరును కనుక మనం పేరు కరెక్షన్ చేసినట్టయితే వాళ్ళకు మంచి ఊరట లభిస్తుంది, వాళ్ళు కూడా స్థాయిలో స్థిరపడిపోతారు। ఎంతో ఎంతో గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చాలా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు దీని ద్వారా, ఈ పేరు ద్వారా। ఈ పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం మార్చుకోవాలండి, ఎందుకంటే చాలామంది పేరు మార్చుకునే అదృష్టవంతులు అయ్యారు, వాళ్ళకు రాబోయే కష్టాలను కూడా ఇది గట్టెక్కించేది ఏకైక మార్గమే వాళ్ళ పేరులో అక్షర బలము। ఈ అక్షర బలాన్ని పూర్తి విశ్వసించి కనుక మీరు ముందుకు నడిస్తే మేలు జరుగుతుంది, విశ్వసించకుండా దాన్ని పక్కన పడిస్తే ఎప్పుడు జీవితంలో ఎప్పుడు నష్టాలతో కూడిన జీవితం అనేది కూడా మీకు కలుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।